ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో చాలా చోట్ల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్నేళ్ల తర్వాత చెరువులు మత్తడి దూకడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లాలోని చెరువులు కుంటలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కనగల్లు మండలం పొనుగోడు చెరువు 50 ఏళ్ల తర్వాత నిండి అలుగుపోస్తుంది. చెరువు అందాలను చూసేందుకు గ్రామస్తులు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఊరి ప్రజలు చిన్న పెద్ద అంతా నీటిలోకి దిగి సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. రెండు వేల సంవత్సరంలో పొనుగోడు చెరువు నిండి కట్టతెగింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చెరువు నిండింది. సాగు తాగునీటికి ఇక ఇబ్బంది లేదని ఆనందపడుతున్నారు స్థానికులు. మా ఊరు చెరువు 50 ఏళ్ల కింద నిన్నది అలుగుపోసింది. మధ్యన రెండు సార్లు నిన్నది కానీ తెగిపోయింది. మళ్ళా ఇదేసారి ఇప్పుడు 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 పోస్తుంది మళ్ళీ అలుగు. పొనుగోడు చెరువు 40 ఏళ్ల నుంచి దూరం నిండలేదు. ఈసారి నిండేది. ఒక 100 ఎకరాలు కాస్త అవుతుంది. మాకంత సంతోషం. ఇప్పుడుదాకా నిండలే చెరువు నిండలే. వాస్తవానికి ఇప్పుడే 30 ఏళ్ల సార్ నిండలేదు. ఈ సంవత్సరం బాగానే నిండింది. మీరైతే 30 ఏళ్ల సార్ మధ్యన ఎప్పుడు చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. చెండూరు మండలం కస్తాల చెరువు కూడా చాలా కాలం తర్వాత మళ్లీ అలుగుపోస్తోంది. గత 20 సంవత్సరాల క్రితం నిండిన ఈ చెరువు మళ్లీ ఇప్పుడు మత్తడి దూకుతోంది. దీంతో గ్రామస్తులు సంతోషపడుతున్నారు. ఒక 20 సంవత్సరాల తర్వాత మా గ్రామంలో తలమానికమైనటువంటి చెరువు ఈ రోజు అలుగుపోసింది. 2001లో అలుగుపోసిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మా చెరువులో నీళ్లు అనేది మేము చూడలేదు. రైతులు కూడా వేసిన పంటలు పొలాలు లేక వలసపోయేటువంటి పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉండే ఈరోజు మా చెరువు ఒక 140 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు మా గ్రామానికే ఒక నిండు కుండలాగా ఉంటుంది. ఖచ్చితంగా పంటలు పండుతాయి. మా గ్రామంలో విరివిగా పని దొరుకుతుంది. వలసపోయే పరిస్థితుల నుంచి మేము గట్టెక్తామని చెప్పి మేము భావిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు చెరువులు చాలా కాలం తర్వాత మత్తడి దుంకుతున్నాయి. చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్ లక్కారం చెరువులు 15 ఏళ్ల తర్వాత నిండు కుండలా మారాయి. దీంతో చిన్నారులు మత్తడి దగ్గర సందడి చేస్తున్నారు.